मुख्यमंत्री वर्यु मन प्राता प्रतिदा अडगा ने मनल प्रति निम्स प्रोत्साहना जाति पिता मन अभिमान नायक श्री कल्वकुंट चंद्रशेखर राव गारी शिस्स वी हृदयपूर्वक नमस्कार अदे विधा मुख्यमंत्री मुख्यमंत्री गारी आशीर्वाद तो बीआरएस पार्टी अभ्यर्थि आशीर्वाद को सभ पेटम जी मनमंदर यावत्त तेलंगाना राष्ट्रम तेलंगाना राक मुंदुके ए विधंगा उंडेदी तेलंगाना वच्चिनक ए विधंगा उंदने विषयानि प्रति ओक्करू ओकसारी गमनिंचालनि कूडा मीकु ई संदर्भंगा चेप्ता उन्ना नेनु शासन सभ्युनिगा एन्निकैनक रेंडु संवत्सरालु करोना तर्वात रेंडुन्नर संवत्सरालो मुख्यमंत्री गारि आशीर्वादंतो कोल्लापूर् नियोजकवर्गंलो उन्नटुवंटि దీర్ఘకాలిక సమస్యలకు అన్నిటికీ పరిష్కారం చేశామనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒకటే ఒక మాట, ఈ రోజు జరగబోయే రేపు జరగబోయే ఎన్నికలు ఒక వ్యక్తి అహంకారానికి కొల్లాపూర్ ప్రజల ఆత్మ గౌరవానికి జరగబోయే ఎన్నిక అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎక్కడ చూసినా అక్రమంగా అన్యాయంగా సంపాదించిన సొమ్ముతో మన నాయకులను కొంటూ ఎంత మంది నాయకులు కొన్నా ఏం కొన్నా ప్రజలంతా మన వెంటే ఉన్నారని విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు మన ప్రాంతం గురించి మన ప్రాంత రైతాంగం గురించి మన ప్రాంత సమస్యల గురించి వారికి సర్వసం తెలుసు. మనకన్నా ఎక్కువగా మన ప్రాంతం గురించి మన ప్రాంత అభివృద్ధి గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరికన్నా ఎక్కువగా తెలుసన్న విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపటే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. శ్రీశైల నిర్వాసితుల సోదరులకు 300 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అన్న విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యం పాతాళానికి పోయింది. ఏ ధనిక రాష్ట్రమైనా 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా, తెలంగాణ భూములు 1000 కోట్ల రూపాయల భూములు అమ్మినా జీతాలు ఇవ్వలేని పరిస్థితి, గ్రామ పంచాయతీలు పనిచేసిన వాళ్ళకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి. ఈనాడు ఎక్కడికెళ్ళి వచ్చినాయి మీకు? ఏముండ్రీ ఉద్యమంలో ఈనాడు 1000 కోట్ల రూపాయలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించిండ్రు. ఎక్కడికెళ్ళి వచ్చినా ఏం వ్యాపారం చేసిండ్రు, ఏం ఫ్యాక్టరీలు పెట్టిండ్రు, ఎక్కడికెళ్ళి వచ్చినాయి? ఈనాడు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి కొద్దిగా మతిశుద్ధి ఉండాలా. తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద మనసుతో ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రాల్లో 100 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి యువత నిండు 100 ఏళ్ల ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి ఆత్మలు చేసుకుంటా ఉంటే ఒక తల్లిగా కన్న తల్లిగా పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, అవినీతి రహిత రాష్ట్రం ఉండాలా అని ఇస్తే నువ్వు చేసిందేంది? ఈరోజు ఏ ఒక్కటి కూడా అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. నిజంగా అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుంటే నీ మాటలకు చేష్టలకు పొంతన లేదు. మాట మనిషివి కాదు, మాటల మనిషివి. నిజంగా అంబేద్కర్ స్ఫూర్తి అయితే ఇలా లోక్సభ రాజ్యసభ ఉంది, రాజ్యసభలో నిష్ణాతులు పెడతారు, లోక్సభలో బిల్లు పాస్ అయితే దానిలో తప్పులు ఉంటే సరిదిద్దడానికి రాజ్యసభ పెడతారు, రాజ్యసభ సభ్యత్వాలు ఇస్తారు నిష్ణాతులకు. మరి నువ్వు ఎవరికి ఇచ్చినావు? ఎవరికి ఇచ్చిన సభ్యత్వం? రాజ్యసభ సభ్యత్వాలు రాత్రిపూట 4 పెగ్గులు పోసేటువంటి నీ కుటుంబ సభ్యుడైనటువంటి జోగినిపల్లి సంతోషరావుకు నువ్వు ఎంపీ సీట్ ఇస్తావు, రాజ్యసభ ఇస్తావు. అంటే ఎవడప్ప జాగీరు? ఏ లెక్క ప్రకారం ఇలా అత్తసొమ్ము అల్లుడు దాని చేసినట్టుగా ఉంది? నువ్వేం మాట్లాడుతున్నావు? నేను రాష్ట్రానికి కాపలా కుక్కనంటున్నావు,
నువ్వు కాపరా కుక్కవైతే ఇలా తెలంగాణ రాష్ట్రంలో లక్షల లక్ష ఎనభై వేల కోట్ల ఇరిగేషన్ టెండర్స్ పిలిచిండ్రు. ఇవి ఒకసారి టెండర్ చూడు, రాష్ట్రం మొత్తం తెలుసు, ఎవందరు కలబడ్డదా? అందరూ లక్ష ఎనభై వేలకు టెండర్లు వేస్తే, వందల టెండర్లు వేస్తే ప్రతి ఒక్కరు కూడా 1% లోపల టెండర్లు ఇస్తారు, కలబడ్డదా? అంటే లక్ష ఎనభై వేల కోట్ల టెండర్లో నిజంగా కాంపిటేటివ్ బిడ్డింగ్ ఉంటే రాష్ట్ర ఆదాయంలో రాష్ట్ర ఖజానాకు 50,000 కోట్ల బుక్కబడ్డది. ఇదే కనుక అవినీతి జరగపోయి ఉండి ఉంటే ఇలా డబుల్ రెబెడ్ డబుల్ బెడ్రూమ్ పూర్తయ్యేది, నిరుద్యోగ అభివృద్ధి వచ్చేది, రైతు రుణమాఫీ జరిగేది, ఏ ఒక్కటి జరగలే. ఎక్కడన్నా ఎందుకు ఇలా కొల్లాపు నియోజకవర్గంలోనే నేను ఒకటి ఆడుతా ఉన్నాను, నువ్వు కాపలా కుక్క అని మాట్లాడినావు. నిజంగా కాపలా కుక్కవైతే ఇలా కొల్లాపుర అంశానికి సంబంధించిన అంశం, 5 లక్షల బకాయి ఉంటే ఇలా ఉన్నటువంటి శాసనసభ్యుని తండ్రి ఎప్పుడో 30 ఏళ్ళ కింద 5 లక్షల బకాయి ఉంటే 26 కోట్ల పార్టీ మారినకు ప్రభుత్వ సొమ్ములు లంచంగా 26 కోట్ల రూపాయలు కోర్టుకెళ్ళి కేసు వాపసు తీసుకుని ఇచ్చినామంటే ఎవడ పసత్తు అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్టుగా ఈనాడు ప్రభుత్వ ఖజాను లూటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈనాడు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా పాలమూరు జిల్లాకు సంబంధించి టీఆర్ఎస్ రాకముందుకే పాలమూరు జిల్లాలో మహాత్మాగాంధీ కల్వకు తెత్తుపోతుల పథకం, భీమా ప్రాజెక్టు, నెట్టెంపాడు, కోయిలసాగరు ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే ఈ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది. ఎట్లా అంటే నువ్వు ఒక ఆడదానివి, మాతో పోటీ పడలేవు, సప్పుడు కాకుండా పక్కకు తప్పుకో అని చెప్తురు. అంటే చాకరి ఐలమ్మ ఎవరు, ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు, ఒక్కసారి ఆలోచించండి అన్న. నేను ఒక అమ్మాయిని అయి ఉండి ఇంత ధైర్యంగా ముందుకొచ్చి నామినేషన్ వేసిన ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఎదుర్కొన్న కష్టాలు ఎట్లాంటి, నాకు ఉండడానికి చిన్న ఇల్లు తప్ప ఏం లేదు, 10 గుంటల భూమి ఉంది, అది కూడా అక్రమంగా గుంజుకుంటున్నారు. ఇవన్నీ నాకు బాధ అనిపించినాయి. సరే, నేను పోరాటం చేస్తా, నా సమస్యలు కాదు, కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యల మీద పోరాటం చేస్తా అని నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఒక అమ్మాయినని కూడా ఆలోచించకుండా నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎట్లా అంటే విత్డ్రా చేసుకో, నీ పైసలు నీకు ఇస్తా, నీకు పైసలు ఇస్తా, ఇల్లు ఇస్తా అంటే నేను బాధలు పడ్డప్పుడు ఒక్కరికి కూడా నేను కనిపించలేదా? నాకు జాబ్ రాలేదు, డిగ్రీ చదివినా నేనే కాదు ఇంకా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. అన్న ఒకటే చెప్తున్నా, మన సమస్యలను ఎవరు తీర్చరు, మన సమస్యల్ని మనమే తీర్చుకోవాలి. నా మేనిఫెస్టో కూడా మీరు ప్రతి ఒక్కరు వినే ఉంటారు. నిన్న కొల్లాపూర్లో ఆఫ్రిన్ అనే ఒక అమ్మాయి లివర్ ప్రాబ్లంతో చనిపోయింది, 6 లక్షల దాకా అయినాయి. వాళ్ళ నాన్న గొర్రెలు కాస్తాడు, ఆ అన్న చికెన్ కొడతాడు. ఆ పాప ఎన్ని ఏళ్ళు లేవు, 18 ఏళ్ళ పాప లివర్ ప్రాబ్లంతో చనిపోయింది. పెద్ద పెద్ద హాస్పిటల్స్ తిప్పారు వాళ్ళ స్తోమత ఉన్నంత వరకు. అదే ఇక్కడ కొల్లాపూర్లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంటే ఆమె బతికేదే కదా. ఒకసారి ఆలోచించండి, మన ఊర్లో కూడా ఏమన్నా అయితే ఏడుకోవాలి, మాబ్నార్ ఎస్వీఎస్ పోవాలి, లేదా హైదరాబాద్ ఉస్మానియా గాంధీ అవన్నీ పోవాలి. పైసలు ఉన్న వాళ్ళు అయితే పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటారు, లేని వాళ్ళు అయితే మన లాంటి వాళ్ళు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉంది పరిస్థితి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను గెలిస్తే ఫస్ట్ చేసేది ఏంటంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో పెద్ద హాస్పిటల్ కట్టిస్తా, నేను ఒక పెద్ద హాస్పిటల్ కట్టిస్తా. జాబ్స్ ఎలా వేస్తున్నారంటే కరెక్ట్ ఎలక్షన్స్ వచ్చే ముందే వేస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఎలక్షన్ కరెక్ట్ 1 సంవత్సరం ఉందన్నగా జాబ్ చేస్తున్నారు. అవి నెట్టుకుంటూ వచ్చి కరెక్ట్ ఆడనే మళ్ళీ మధ్యలో గొంతులో ముళ్ళెక్కినట్టు మధ్యలో ఆపేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివిన అన్న వల్ల కష్టం బాగుపాలవుతుంది. నాకు తెలిసిన ఒక అన్న గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పేసి ఒక ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నదన్న, 2 మార్కులు జాబ్ వచ్చింది, రేపు జాయిన్ అవ్వాలి, మధ్యలో జాబ్ను గైబ్ చేసిరు, పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయింది. ఇట్లా ఉంది నిరుద్యోగుల పరిస్థితి, జాబ్లు చాలా వరకు గైబ్ అయిపోతున్నాయి. రేపు పొద్దుగాల జాయిన్ అవ్వాలి, పొద్దుగాల జాయిన్ అయితే నీకు జాబ్ రాలేదంటారు, ఫార్మ్స్ అన్నున్నాయి జాబ్ వచ్చినట్టు, కానీ నీకు రాలేదు ఇవి దొంగ ఫార్మ్స్ అంటారు. ప్రవళికక్క కూడా ఆత్మహత్య చేసుకున్నది జాబ్ల కోసం, ఆమె ఏ ఒక్క జాబ్ అప్లై చేయలేదన్నారు. ఆమె గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రతి ఒక్క జాబ్ అప్లై చేసింది, లవ్ ప్రాబ్లం వల్ల చనిపోయిందని నిందేసి. ఒక కనీసం ఒక అమ్మాయి చనిపోతే ఆమె ఆత్మ కూడా శాంతి కలగకుండా నిందలేస్తున్నారు. అలాంటి రాష్ట్రంలో ఉన్నా మనం, నేనే కాదన్నా నాలాంటి నిరుద్యోగులు, నాలాంటి యువత ప్రతి ఒక్కరు ముందుకు రండి, ప్రతి ఒక్కరు. నేను ఒక్కదా
తాయించిరు నా పైన నేను బర్లన్ గాస్తున్నాను ఒక వీడియో చేస్తే కేసు పెట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పటివరకు కూడా నా కేసు కొట్టలేదు నేను మొక్కని కాల్లేదు తొక్కని గడపలేదు నా కేసు నా మీద కేసు అయినందుకు నా ఫ్యామిలీ మొత్తం సఫర్ అయ్యింది తర్వాత గ్రూప్ 4 అవన్నీ కొట్లాడలైనప్పుడు చాలా మంది విద్యార్థులపైన కేసులని నాకు అప్పుడు అనిపించింది అరే ఏంది దాంతి ఇట్లా అవుతుంది పోరాడదాం నేను నిరుద్యోగులకల్లి పోరాడతాను చెప్పేసి ధైర్యం చేసి ముందుకేసినన్న మీరు చేయాల్సిన ధైర్యం ఏంటంటే ఒక్కటే విజిల్ గుర్తుకు ఓటేయండి మీరు ఓట్ ఎవర్ కేసుర్ అనేది ఎవర్కి కరబడదు మెజారిటీలో మాత్రం ఈ బర్రెలకు ఉండాలి నేను గెలుస్తే నాకు ఒక్కదాని కాదన్న పేరు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు వస్తది ఒక్కసారి ఆలోచించండి లక్షలు లక్షలు వేలు వేలు కోట్లు డబ్బులు ఖర్చు పెడతనే గెలుస్తారు అనేది చాలా మంది నమ్మకం కానీ ఆ నమ్మకాన్ని మీరు తప్పు అని చెప్పాలి నిరుపేద కుటుంబం నేను చాలా నిరుపేద కుటుంబం నాకు ఎంత భూమి లేదు చిన్న ఇల్లు రేకుల ఇల్లు ఉంది 10 గుంటల భూమి ఉంది ఏమీ లేని అమ్మాయి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిందని మనం గర్వంగా చెప్పుకునేలా చేయాలి ఒకటే గుర్తు ఉండాలి మనకు మైండ్ లో ఏ గుర్తు విజిల్ గుర్తు విజిల్ గుర్తు మాత్రమే గుర్తు ఉండాలి 220,000 మందిని 20,000 మంది ఓట్స్ున్నాయి ఇక్కడ 2 లక్షల ఓట్లు ఎవరికి వడాలి నాకు మాత్రమే పడాలి భారతదేశంలో మన కొల్ల